భారతదేశంలో మనం కూడా విదేశాల స్థాయికి ఎదిగిపోతున్నాం అనుకోవాలో లేకపోతే మన స్వార్థ సిద్ధమైనటువంటి లక్షణాన్ని కోల్పోతున్నామో అర్థం కావట్లేదు చాలా ప్రమాదకరమైన దశకైతే అన్నది మాత్రం ఖాయం ఎందుకంటే పాత రోజుల్లో మనకి పాడి పంట ఉండే పంటలో నష్టం వస్తే పాడి నుంచి వచ్చే డబ్బులతో కవర్ చేసేవాళ్ళు భార్యలు అంటే ఇంట్లో గేదెల్ని పెంచడం పాలమ్మటం ఈ పాలు పెరుగు వెన్న ఇదంతా కూడా మహిళల బాధ్యత పాలేర్లను పెట్టుకుని చేసుకునేవాడు దాంట్లో వచ్చిన డబ్బులతో బంగారం కొనుక్కోవడమో డబ్బులు దగ్గర పెట్టుకోవడమో చేసేవాళ్ళు ఇటు వ్యవసాయంలో రై భర్తలు వచ్చేటప్పటికి వ్యవసాయం చేసుకునేవాళ్ళు కుటుంబాలు కుటుంబాలు కలిసి చేసుకునేవాళ్ళు నష్టం వచ్చినప్పుడు భార్యలు తీసుకొచ్చి ఆ నగలో ఇది ఇచ్చి చేసుకొచ్చేవాళ్ళు దాంతో సుదీర్ఘకాలం కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశంలో వ్యవసాయం సమృద్ధిగా సాగింది ఎప్పుడైతే మనం పల్లెని వదిలి పట్టణానికి బిడ్డలను పంపించే కార్యక్రమం ప్రారంభించామో అక్కట్టుండి జరిగిన మార్పులలో మనం విదేశీ వైపుకి ఎదగాలి అనుకునేటువంటి క్రమంలో నుంచినే అసంతృప్తి అసహనం ఉద్యోగాల మీద డిపెండ్ అవుతున్నాం ఆ ఉద్యోగం పోతే నష్టం కష్టం ఆ ఉద్యోగం చేయాలంటే బోల్డంతా ఉన్న ఊరు కన్న తల్లిదండ్రులు వదిలేసి అక్కడికి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత అక్కడేమవుతున్నది ఆ హోటళ్లతో బ్రతకాలి లేకపోతే తిండికి తెప్పల పడాలి అన్నీ జరుగుతున్నాయి అలాగే సర్దుకుంటాం చేసుకుంటూ పోతున్నాం వచ్చిన సంపాదనతో చాలదు చుట్టూ ఉన్న వాళ్లతో సమానంగా బ్రతకడం కోసం అప్పులు చేస్తుండటం ఏ అప్పు ఇస్తే ఆ అప్పు క్రెడిట్ కార్డులోని ఇప్పుడు ఏంటి బ్యాంకులు మనల్ని అప్పుల పాలు చేసేస్తున్నాయి అవసరం ఉన్నా లేకపోయినా సరే అప్పు అవసరం ఏది వాడిస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాం తర్వాత కిస్తీలు కట్టుకునేటప్పుడు టెన్షన్ అయిపోతుంది ఉద్యోగం పోయిందా చివరికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి బట్ ఈ డెత్ ట్రాప్ అన్నటువంటిది డెత్ ట్రాప్గా మారిపోతున్నటువంటి రోజులు ఇక్కడ చూస్తే ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం భారతదేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు యాభై ఐదు శాతం తగ్గిపోయింది అంటే దాచుకోవడం అనేది మానేసం ఇది స్థూల దేశీయోత్పత్తిలో ఉత్పత్తిలో ఐదు పాయింట్ ఒక్క శాతానికి సమానం మరో కుటుంబాల రుణభారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండింతలు పెరిగి పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లకి చేరింది అంటే పర్సనల్ లోన్లు వెహికల్ లోన్స్ ఇట్లాంటివన్నీ కలిపి పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరింది తగ్గిన పొదుపులో అధిక భాగం భౌతిక ఆస్తులకు మళ్లించి మళ్ళింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెరిగిన ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల కుటుంబ రుణాల్లో ఏడు పాయింట్ ఒక్క లక్ష కోట్ల బ్యాంకులించే నుంచే ఉన్నాయి ఇందులోనూ భాగం గృహ రుణాలు ఇతర రిటైల్ రుణాలు ఉన్నాయి జనం కూడా తెగించి ఇల్లు కొనేసుకోవాలనుకుంటున్నారు దానికి సాక్ష్యం హౌసింగ్ లోన్స్ పెరగటం అలాగే ప పర్సనల్ లోన్స్ అంటే సామాన్లు కొనుక్కున్నప్పుడు తీసుకునేటువంటి లోన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కుటుంబాల పొదుపు యాభై ఏళ్ళ కనిష్టానికి పడిపోయి జీడిపిలో ఐదు పాయింట్ ఒక్క శాతానికి తగ్గింది ఇరవై ఇరవై ఒకటిలో ఇది పదకొండు పాయింట్ ఐదు శాతంగా ఉంది కోవిడ్కి ముందు ఆర్థిక సంవత్సరం పంతొమ్మిది ఇరవైలో జీడిపిలో పొదుపు ఆట ఏడు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది ఇది క్రమంగా పొదుపు తగ్గిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది అప్పులు పాలవడం సాగిపోతుంది ఇప్పుడు కనుక జీవన విధానంలో ప్రభుత్వాల ఆలోచనల కారణంగా పథకాల కారణంగా చిన్నపాటి తేడా వచ్చిందంటే మధ్యతరగతి పేదల బ్రతుకులు ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతాయి